ఆదునిలో 3 రోజుల పాటు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పర్యటన ఉంటుందని దీనిని విజయవంతం చేయాలని ఆర్సీసీ నాయకులు పిలుపునిచ్చారు రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆదుని డివిజన్లో 3 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని తెలిపారు ఈ నెల 25న ఆర్డీఎస్ కెనాల్ వద్ద పాదయాత్ర ప్రారంభమై పొజ్గి కౌతాలం పెద్దకళ్ళూరు మీదుగా 28వ తేదీన ఆదుని చేరుకుంటుందని వారు తెలిపారు ఈ నెల 28న రిక్రియేషన్ క్లబ్లో ఆర్సీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఆర్సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్యే ఎంపీలకు సాగుభూమి ఉండి వ్యవసాయంపై అవగాహన ఉండి ఉంటే ప్రాజెక్టుల ప్రాముఖ్యత తెలిసేదని అవి లేకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎల్ఎల్సీ నీటి వాటా పరిరక్షణ సమితి సభ్యులు సాయిబాబు విమర్శించారు ఆర్సీసీ నాయకులు ఆదినారాయణ సుధాకర్ మాట్లాడుతూ అప్పర్ భద్ర కారణంగా సీమ ఎడారిగా మారి త్రాగునీరు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఎమ్మెల్యేలు ఎంపీలు నోరు మెతపకపోవడం ఏమిటని వారు ఆగ్రహించారు శుక్రవారం బైపాస్ రోడ్డులో గల ఆర్సీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్సీసీ నాయకులు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు రెండవ టర్మ్ యొక్క చివరి బడ్జెట్ ఎన్నికల ముందు ఈ బడ్జెట్లో ప్రత్యేకించి మన పౌరరాష్ట్రమైన కర్ణాటక సంబంధించినటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 5,300 కోట్లు కేటాయిస్తూ దాని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడమైనటువంటిది ముఖ్యంగా కృష్ణా బేసిన్ ఉన్నటువంటి రాయలసీమతో పాటు కింది వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరం తెలంగాణకు కూడా అనేటువంటిది వాస్తవం అయితే దీన్ని మేము వివాదాస్పదం చేయడం లేదు కానీ ఎట్లయితే మీరు కర్ణాటకను గుర్తించారో బ్రిజేష్ కుమార్ ఇంకా ఫైనల్ ఒడిటి కాకుండానే దానికి ఇవ్వడం అనేటువంటిది ఖచ్చితంగా పక్షపాతము అదేవిధంగా ఎన్నికల దృష్టిలో పెట్టుకొని చేసినట్టు తేలితెలిమవుతుంది మాకు కూడా అంతకుముందు నుంచి ఉన్నటువంటి హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కేసీ కెనాల్ అదేవిధంగా అంద్రినీవా గాలేరు నగరి వీటితో పాటు 2014లోనే అనుమతి పొందిన గుండ్రేవుల ఈ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా తీసుకోలేదని రాయలసీమ వాసులుగా మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా పోలవరానికి కూడా ఏమి ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే ఇది చాలా అన్యాయము కాబట్టి ఈ అప్పర్ భద్ర ప్రాజెక్టు కేటాయించిన దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తము ముఖ్యంగా ఈ మధ్యలో అదే బీజేపీ ప్రభుత్వము ఆ సిద్ధేశ్వరం దగ్గర ఐకాన్ బ్రిడ్జ్ అని చెప్పేసి చేస్తుండడం కూడా కొంచెం చాలా ఇబ్బందికరము దాన్ని కూడా బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కింద చేయాలనేటువంటి దీంతో అప్పుడే స్టీరింగ్ కమిటీ వాళ్ళు అక్కడ ప్రజా ప్రదర్శన జరిగింది కాబట్టి వీటిని అవగాహన కల్పించిన విధంగా మన ప్రాంతంలో ఈ త్వరలోనే ప్రజా ఎప్పుడు యాత్ర ప్రజా 25, 26, 27 తేదీల్లో మన ఆర్డీఎస్ నుంచి ఆదోని వరకు 3 రోజుల ప్రజా పాదయాత్రను చెప్పడం జరుగుతుంది చెప్పేసి మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీడియా వాళ్ళు సహకరించాలా అని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో నా అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నా పేరు ఆదినారాయణ రెడ్డి. నేను ఆడా కన్వీనర్గా పాల్గొంటున్నాను. ఈ ప్రెస్ మీటింగ్ చేయడం ముఖ్యంగా ఏమంటే ఈరోజు కర్ణాటకలో అప్పర్ భద్ర పైన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేదానికి కర్ణాటక గవర్నమెంట్ దానికి సపోర్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ దానికి శాంక్షన్ చేస్తూ ఈరోజు 16,000 పైచిలుకు కోట్లు మంజూరు చేశారు. మంజూరు చేసిన దాంట్లో మన బడ్జెట్లో 5,300 కోట్లు కేటాయించినారు. దానికి జాతీయ హోదా కల్పిస్తూ ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు ఈ రకంగా చేయడము కింద ప్రాజెక్టులకు వసపేట డ్యామ్ అయితేనేమి ఇంకా మిగతా ఇక్కడ ఆర్డీఎస్ కానీ మిగతా లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ మన శ్రీశైలం దీనికి కానీ ఇంకా ఇప్పుడు మనకి వచ్చే వాటాలో కూడా చాలా లాస్ అవుతామని మా అభిప్రాయము. ముఖ్యంగా దీన్ని ఆలోచించి పునరెప్ప చేసి దీన్ని ఏ రకంగా వాళ్ళు శాంక్షన్ చేసినారో ఆ రకంగా కూడా రద్దు చేసుకొని ఒక పద్ధతి మీద చేసుకుంటే బాగుండేది.
బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే మా ఒస్పేట్ డ్యామ్ ఎనక 3 సంవత్సరాలు డిసెంబర్ లోనే నీళ్ళు లేకున్న పరిస్థితి వచ్చింది ఇంకా పైన వాళ్ళు కనీసం 80 టిఎంసీలు వాడుకుంటున్నారు 80 టిఎంసీలు అంటే ఏమేమంటే ఇక్కడ సింతలాటూర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ నిర్మాణమైంది దానికి కూడా 30 టిఎంసీలు వరకు పోతాయి అనేది మాకు ఇది ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పైన మళ్ళా ఇప్పుడు అక్కడ ఒక 40 నుంచి 50 టిఎంసీలు నిలబెట్టుకునే ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు అది మంచి పద్ధతి కాదని మా విన్నపము దాన్ని రద్దు చేసుకొని కింద ఆయకట్టు రైతులు కనీసం ఇప్పుడు కర్ణాటకలో కూడా రాయచూరు ఆయకట్టు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ కర్నూలు జిల్లాకు కూడా వచ్చే పరిస్థితి లేదు మిగతా ఇక్కడ హెచ్ఎల్సి అయితేనేమి కేసి కెనాల్ అయితేనేమి ఈ కడప అనంతపూర్ చిత్తూరు కర్నూలు ఈ రాయలసీమ ముఖ్యంగా ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి ఉంది దాన్ని పునరప ఇది చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తే బాగుంటుందని మా విన్నపము ఇంకా ముఖ్యంగా ఏమంటే అది కోర్టులో ఉంది ఈ బచావత్ అవార్డు ప్రకారం అయితే అది చేసేదానికి అవకాశాలు లేవు చేయకూడదు కూడా అది రేపు పొద్దున్న మనం కోర్టులో ఏదైనా రిట్ పిటిషన్ వేస్తే కూడా అది నిలబడిపోయే పరిస్థితి ఉంది అది ఈ రకంగా ఉన్నప్పుడు అది నిలబడేది కూడా కష్టము అది పునరప ఆలోచించి ఇప్పుడు దానికైనా మొదలు స్టార్ట్ అయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి దాన్ని డెవలప్ చేసి ఈ నీళ్లు సక్రమంగా మా తుంగభద్ర డ్యాంకు వచ్చి ఇక్కడ ఆయకట్లకి అన్నిటికి సప్లై అయితే బాగుంటుంది కానీ రైతులు బాగుపడతారు ముఖ్యంగా ఆ 80 టిఎంసీల పైన వాళ్ళు నిలబెట్టినారంటే మనకు ఇప్పటికే జూన్ 5వ తారీఖు లిఫ్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి డ్యామ్ రిలీజ్ ఈరోజు జూన్ పోయింది జూలై ఆఖరికి లిఫ్ట్ అవుతా ఉంది ఇప్పటికే 1.5 నెల లేట్ అవుతా ఉంది ఫస్ట్ 40 సంవత్సరాల కిందకి ఇప్పటికీ డిఫరెన్స్ చూస్తే 1.5 నెల ఇది పడుతుంది ఇప్పుడు మళ్ళీ అక్కడ నిర్మించి ఇది చేసినారంటే అప్పుడు మళ్ళీ ఒక 25 రోజులు టైం ఇదే పరిస్థితి ఉంది కనీసం 2.5 నెలలు ఇప్పుడు మళ్ళా లేట్ అయ్యే పరిస్థితి ఉంది ఇది కాకుండా ఉండాలంటే దాన్ని మళ్ళీ పునరప ఆలోచన చేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమో అందరూ కూడా దీనికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉండే ఇరిగేషన్ మినిస్టర్ అయితేనేమి అందరూ కూడా దీన్ని కలిసి కట్టుగా దీని మీద పోరాడి ముందుకు తీసుకుపోతే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే మన రాయలసీమ ఎడారిగా తయారైపోయింది అది స్పెషల్గా మన కర్నూలు జిల్లా చాలా పార్లమెంట్లో నీళ్ళ కొరత ఎంత ఉందంటే చాలా ప్రాబ్లం ఉంది కనీసం ఒక 8 టీఎంసీలే ఈరోజు ఈ పార్లమెంట్కి ఉండేది కనీసం అంటే మనకి 100 టీఎంసీలు నీళ్లు వాడుకునే పరిస్థితి ఉంది ఆ 100 టీఎంసీలు వాడుకున్నప్పుడే మన ఈ 7 నియోజకవర్గాలు బాగుపడతాయని నా విన్నపం అండి ముఖ్యంగా దీన్ని మనకు ఇప్పుడు వేదావతి ఉంది దాన్ని పూర్తి చేయాలి ముఖ్యంగా ఎంత అర్జెంట్ చేస్తే అంత 80,000 ఎకరాలకి అది ఎస్టిమేట్ దాన్ని కూడా పూర్తి చేయాలి అగిరి దగ్గర కూడా ఒక బ్యారేజ్ నిర్మించి అక్కడ కూడా ఒక 40 టీఎంసీల నీళ్లను ఇక్కడ డైవర్ట్ చేస్తే కూడా బాగుంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు అందరూ ఆలోచించి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ అయితేనేమి ఆంధ్ర గవర్నమెంట్ అయితేనేమి దీన్ని చర్చించి బోర్డు లెవెల్లో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే కనీసం అంటే ఇక్కడ ఆంధ్రాలో ఒక 5 లక్షల ఎకరాల వరకు డెవలప్ అవుతుంది కర్నూలు జిల్లాలో బళ్ళారి జిల్లాలో కూడా 1.5 లక్షల ఎకరాలు కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దీన్ని బోర్డు లిమిట్లో మాట్లాడి ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు నిర్మిస్తే మన కర్నూలు డిస్టిక్ సస్యశ్యామలు అవుతుందని మా విన్నపండి ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన మన మీడియా మిత్రులు అయితేనేమి పేపరు వీళ్ళు అయితేనేమి మా యొక్క నమస్కారాలు నా పేరు పి సాయిబాబు ఎల్ఎల్సి నీటి వాటర్ పరిరక్షణ కమిటీ సభ్యులు నూర్ భాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులండి ఈరోజు ముఖ్యంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ గత 3 సంవత్సరాల నుంచి కూడా రాయలసీమ వెనుకబాటుతనంపై రాయలసీమ కరువు వలసలపై రాయలసీమకు రావాల్సిన నీళ్లు నిధులు నియామకాల కోసం
మనకు రావాల్సిన వాటాని మనం సాధించుకోవడానికి ఈ రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ అనేక పోరాటాలకు పిలుపునిచ్చింది. మరి అందులో భాగంగా ఈరోజు ఈ రాయలసీమలో ఉండే ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మేధావులు విద్యార్థి సంఘాలని ప్రజల్ని మమేకం చేసి మరి ఈరోజు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ ఆధ్వర్యంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై రాయలసీమకు రావాల్సిన నీళ్లు నిధులు నియమకాలపై అందరు కలిసి ఒక గొడుగు కింద వచ్చి పోరాడితేనే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఏవైనా అందరూ ఒక తాటికపై వచ్చినప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుందని ఒకే ఒక ఆశయంతో ఈరోజు రాయలసీమ స్టీరింగ్ కమిటీ ఏర్పడి మరి మొన్ననే 4 జిల్లాల్లో కూడా అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో కూడా అనేక ప్రెస్ మీట్లు నిర్వహించి ర్యాలీలు నిర్వహించి అనేక కార్యక్రమాలు చేసి ప్రజల్ని చైతన్యం చేసి మనం ఇలాగే ఉంటే వెనుకబడిపోతాం కాబట్టి ప్రశ్నించే తత్వాన్ని నేర్పించాలని ఒకే ఒక ఆశయంతో ఈరోజు ఈ రాయలసీమ స్టీరింగ్ కమిటీ అనేక రకాలుగా ఉద్యమం చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి గత నెల 18వ తారీఖున బిల్స్కమ్ బ్యారేజ్ని నిర్మించాలి, తీగల వంతెన వద్దు, ఆల్రెడీ రాయలసీమ వెనుకబడిపోయింది కాబట్టి మాకు శ్రీశైలం ప్రాజెక్టులో ఒక్క చుక్క నీరు కూడా అలికేటెడ్ వాటర్ లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ బ్యారేజ్ నిర్మిస్తే కనీసం 70 టీఎంసీలు ఈ 4 జిల్లాలకి అటు తెలంగాణకు కూడా ప్రాధాన్యత వస్తుందని చెప్పి కూడా ఆ రోజు సంగమేశ్వరంలో కూడా పెద్ద ప్రజా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా తిరుపతి అనంతపురం కడప ప్రాంతాల్లో కూడా అనేక ప్రెస్ మీట్లు నిర్వహించి అనేక ర్యాలీలు నిర్వహించి ఈ రాయలసీమకు రావాల్సిన నీళ్ల కోసం పోరాటం చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు దాని మీద పోరాడుతూనే మరి అదేమైనా మొలిగే నక్కపై తాటికాయ పడినట్లు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏకైక మనకు ఆధారమైన ఒక తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించి 1950లోనే ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం అనేక రకాలుగా వెనుకబడింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని ఆనాడు బ్రిటిష్ వారే సంకల్పించారు. మరి బ్రిటిష్ వారు కట్టిన ప్రాజెక్ట్ని ఆ రోజు ఏమైనా కృష్ణా జలాలు అలికేటెడ్ వాటర్ ఉన్నాయి అలాగే రైచూర్ బ్రాంచ్ కాలువ కూడా దీని మీద ఆధారపడినాయి, అలాగే తుంగభద్ర తీర ప్రాంతం కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. మరి దీని మీద సంబంధించిన సుమారు 100 టీఎంసీలు ఈరోజు ఆ రోజు తుంగభద్ర కేటాయిస్తే సుమారు ఈరోజు 30-40 టీఎంసీలు ఆల్రెడీ దాంట్లో పూడిక చేరుకుపోయింది. ఆల్రెడీ ఈరోజు ఖరీఫ్లోనే నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు ఈ కాలువలకు లేదు. మరి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆ రోజు మేము చిన్నప్పుడు కర్నూలు వరకు ప్రయాణించిన ఎల్ఎల్సి కాలువ ఈరోజు ఆదిన వరకు కూడా స్టాప్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి అలాగే హెచ్ఎల్సికి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక సమాంతర కాలువ నిర్మించాలని చెప్పి అనంతపురం వాసులు కూడా ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్న దాన్ని కూడా విస్మరించడం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి అలాగే రాయచూర్లో కూడా రాజోల్పేట కెనాల్ దగ్గర కూడా ఆర్డిఎస్ కెనాల్ ఏ విధంగా నిర్మించి అటు తెలంగాణ గేటుకు రాయచూరు రాజోల్పండికి మన కుడికాల ద్వారా మన ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలు చేసుకుందామంటే దాన్ని కూడా ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గుర్తించకుండా నిధులు లేమితో కొట్టిమిట్టాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ప్రాజెక్టులు కేటాయించవలసింది పోయి మళ్ళీ కూడా మాకు ఈ రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తామంటే ఖచ్చితంగా ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మనంతా కూడా ఈరోజు సాగునీటికి ఎలాగైతే నీళ్ళు లేవు రేపు ఈరోజు మనం ఏ విధంగా తుంగభద్ర నదీ జలపు ఆధారపడినామో సుమారు 250 గ్రామాలు ఈరోజు తాగునీటికి కూడా కటకట వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి దీన్ని
చైతన్యానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రైతులు సంఘటన చేసుకోవడానికి బైరెడ్డి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో రాజోలి బండి నుంచి 25వ తారీఖున ఒక పాదయాత్ర చేపట్టాలనుకున్నాం. మరి అందులో భాగంగా అన్ని ప్రజాస్వామ్య పార్టీలను పిలిచి అన్ని ప్రజా సంఘాలను పిలిచి పార్టీలు కట్టి అతీతంగా మీరు మద్దతు ఇచ్చిన మాత్రమే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఒకే ఒక ఆశయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి అలాగే మరి రాబోయే కాలంలో మన్ననే రాయలసీమలో ఉండే 52 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ రాయలసీమపై అప్పర్ భద్ర ఏ విధంగా నిర్మిస్తే ఈ మన తుంగభద్రకు జరుగుతున్న అన్యాయాన్ని ఆల్రెడీ విన్నవించడం జరిగింది. అలాగే ఎంపీలు కూడా వినియమించడం జరిగింది. మాకున్న సమాచారాన్ని కూడా ఎంపీలకి మెటీరియల్ మేము అందిస్తేనే వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మీరు అలాగే మన నంద్యాల పార్లమెంట్ సభ్యుడు బ్రహ్మానందరెడ్డి గారు కానీ అలాగే సంజీవ్ కుమార్ గారు కానీ గుండేరు ప్రాజెక్టు గురించి అడిగినప్పుడు కూడా మేము వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గుండేరు ప్రాజెక్టు కూడా జాతీయ ప్రాజెక్టుగా అడిగినందుకు ధన్యవాదాలు. కానీ మీరు దాన్ని క్వశ్చన్ అవర్ అడిగేదే కాదు, ఖచ్చితంగా పార్లమెంట్లో మీరు పోరాట ఫలితం చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని గుర్తిస్తారు. ఈరోజు చూస్తున్నాం రాయలసీమ నుండి 8 మంది ఎంపీలు వెళితేనేమి, అలాగే రాయలసీమలకు సంబంధించిన 52 మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైకి వచ్చి ఈ అప్పర భద్రాన్ని అపోజ్ చేస్తూనే తుంగభద్రకు ఏ విధంగా అలికేటెడ్ వాటర్ కేటాయించారో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేము ప్రతి ఎమ్మెల్యేకి కానీ ప్రతి ఎంపీకి కానీ సవివరంగా అన్ని వివరాలతో కూడిన రిప్రజెంటేషన్ కూడా ఒకే రోజు కూడా వాళ్ళకి అందించడం జరిగింది.